నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. మనం ఈరోజు శ్రీ నాగశక్తి మహిమలు అనే శీర్షికలో 6వ భాగంలో అత్యద్భుతమైనటువంటి ఈ నాగుల నివాసాలు, భూమికి క్రింది భాగంలో ఉన్న 7 లోకాలు, ఏ లోకములో ఎలా ఈ నాగాలు ఉంటాయి, పాతాళ లోకంలో నాగులు నివాసం ఎటువంటిది అనేటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా మనకు తెలిసిన విశేషాంశాలు మన హైందవ సంస్కృతిలో ఎలా చెప్పబడిందో, ఈ పాతాళ లోకంలో నాగుల నివాసాలు అనేటువంటి ఈ యొక్క ఇతివృత్తాన్ని 6వ భాగంగా ఇలా చెప్పుకుంటాం. ముఖ్యంగా సప్త ఋషులలో ఒకడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి ఎవరి కుమారుడు అంటే మరీచి మహర్షి కుమారుడు. ఈ నవబ్రహ్మలను బ్రహ్మ తనకు సృష్టి చేయడానికి తోడుగా సహాయభూతులుగా ఏర్పరచుకుంటాడు. అటువంటి నవబ్రహ్మలలో ఒకడు మరీచి. అటువంటి మరీచి యొక్క కుమారుడే కశ్యప ప్రజాపతి. అటువంటి కశ్యప ప్రజాపతికి దక్షుని కుమార్తెలు 13 మంది. అటువంటి దక్షుడు తన 13 మంది కుమార్తెలను ఈ కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వారి పేరు ఏంటయ్యా అంటే అతిథి, దితి, ధను, వశిష్ఠ, సురస, ఖన, సురభి, కస, సురభి, వినుత, ఆమ్ర, క్రోధవశ, ఇడ, కద్రువ, ముని అన్నటువంటి ఈ 13 మంది కూడా కశ్యపుడి భార్యలు అన్నమాట. అందులో కద్రువ నాగమాత అని అంటారు. కద్రువకు, కశ్యపుడికి జన్మించిన వారే నాగదేవతలు, నాగులు. మనకు ఉన్నటువంటి వేదాలలో కూడా ఈ నాగుల ప్రస్తావన అనేక సార్లు వచ్చింది. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి మన పోయిన అధ్యాయాల్లో చెప్పుకున్నట్లుగా అనంతుడు అనగా ఆదిశేషుడు పాన్పుగా ఉన్నాడనే విషయం తెలిసిందే. అలాగే ఇక ఈ నాగుల నివాసాల గురించి మాట్లాడితే భూమి మధ్య భాగమును మనం కోర్ అని అంటాం. ఈ భూమధ్య భాగములో ఒక ప్రత్యేకమైన జాతి అయిన మానవులు నివసిస్తారని కొందరు అనుభవజ్ఞుల ద్వారా చెప్పబడింది. ఇక్కడ ఉష్ణోగ్రత కూడా దాదాపు 5000 సెల్సియస్ ఉంటున్నట్టు. అయితే భూమి యొక్క అడుగు భాగంలోనే పాతాళ లోకం, అలాగే భోగవతి ఉన్నాయనే నమ్మకం కూడా ఉన్నది. ఈ పాతాళ లోకంలోని నాగులు నివసిస్తాయి. ఈ పాతాళ లోకము, అలాగే ఈ భోగవతి నగరం కూడా నాగజాతికి చెందింది. అనగా నాగుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ భూమికి అడుగు భాగంలో ఉన్న 7 లోకాలు, ముఖ్యంగా ఈ నాగ సర్పాలు నివసించే ప్రదేశంగా, అందులో ముఖ్యంగా పాతాళ లోకంలో ఇటు రాక్షసులు అటు నాగులు కూడా నివసిస్తాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి విశేషాల్లో ముఖ్యంగా భోగవతి నగరం అనేటువంటిది కూడా ఒకటి ఉన్నదట. అది ఎలా ఉందంటే మన భారతదేశంలో ఉన్న హిమాలయ పర్వతాల మధ్య జాన తెలియని ప్రదేశంలో ఉంటుందట. ఈ భోగవతి నగరం ఎలా ఉంటుందయ్యా అంటే పూర్తిగా బంగారంతో చేయబడి ఉంటుందట, నవరత్నాలతో పొదగబడి ఉంటుందట. అక్కడ భవనాలు, కోటలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయట అని భోగవతి నగర వర్ణన కూడా మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పురాణాలన్నీ కూడా 18 పురాణాలు వేదవ్యాసి మహర్షి చేత రచింపబడి 3 భాగాలుగా విభజింపబడ్డాయి. శాక్తేయ పురాణాలని 6, విష్ణుపురాణాలని 6, అలాగే శివపురాణాలని 6 ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం 18 పురాణాలు కూడా వ్యాసుడు రచించాడు కాబట్టి అటువంటి పురాణాల ద్వారా కూడా ఇంచుక ఈ కథనాలు, ఈ నాగ దేవతల విశేషాంశాల్లో మనకు కొంత తెలుస్తున్నాయన్నమాట. ఇటు విష్ణు పురాణంలో అయితేనేమి,
అనేక పురాణాల్లో అటు భాగవత పురాణాల్లో కూడా ఈ నాగదేవతల ఇతివృత్తం కొంత మనకు తెలుస్తున్నది అన్నమాట. అలాగే ఈ పాతాళ లోకంలో ఉన్నటువంటి నాగదేవతల పేర్లు కూడా మనం ఇంచుక మన ప్రాచీన పురాణాల ద్వారా ఇలా తెలుసుకోవచ్చు. ఆ 12 పేర్లు ఏంటి అయ్యా అంటే ఆ నాగదేవతలు అనంతుడు, వాసుకి, శంఖపాల, తక్షక, కర్కోటక, కాళియ, కాళేయ, ధనంజయ, పింగళ, పద్మ, అశ్వతర, ధృతరాష్ట్ర, ఐరావత అనే ఈ 12 సర్పాలు కూడా నాగదేవతలుగా ఈ పాతాళ లోకంలో ఉంటాయని మన హైందవ పురాణాలు చెప్తున్నాయి. అనగా అనంతుడు, వాసుకి, శంఖపాల, తక్షక, కర్కోటక, కాళేయ, ధనుంజయ, పింగళ, పద్మ, అశ్వతర, ధృతరాష్ట్ర, ఐరావత అని ఈ 12 కూడా చాలా ముఖ్యమైన దేవతలుగా కూడా చెప్పుకోవచ్చు. మనం మొదటి భాగంలో కూడా వీటి విశేషాలు కూడా కొన్ని చెప్పుకున్నాం. ఈ యొక్క 12 మంది నాగదేవతలు ధర్మశాస్త్రం ప్రకారం ఈ నాగదేవతలను పూజించిన వారికి విషభయం కానీ అకాల మృత్యుభయం కానీ ఉండదట. అలాగే దశ అవతారాల్లో కలియుగ అవతారం, కల్కావతారం అయినటువంటి కలిపురుషుడు కూడా కొన్నిసార్లు సర్పరూపం ధరించి సర్పరూపంలోనే సంచరిస్తూ ఉంటాడట. ఈ కలిపురుషుడిని బారి నుండి తమ తాము రక్షించుకుంటకు మానవులు దేవతా సర్పాలను ఆరాధించవలసి ఉంటుందని మనకు తెలుస్తున్నది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలోని నాగాలాండు, మణిపూరు, అస్సాము, అరుణాచల ప్రదేశు, అలాగే బర్మా లాంటి ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా ఆ నాగజాతికి సంబంధించినటువంటి సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ అక్కడ ప్రజలు నివసిస్తుంటారు. ఈ నాగాలాండ్ అనేది భారతదేశానికి ఈశాన్య భాగంలో ఉన్నది. ఈ నాగాలాండ్ యొక్క రాష్ట్రంలో ఉన్న అడవులలో నివసించేటువంటి గిరిజనులు అందరూ కూడా ఈ నాగజాతి వారుగా రహస్యంగా మానవ రూపంలో తిరుగుతుంటారని కొందరి పరిశోధకులు కూడా చెప్తారు. అలాగే ఈ నాగములను మెడలో ధరించి స్త్రీ పురుషులు కూడా ఆరాధ్య దైవాలుగా వివాహాలు చేసుకుంటారనేది కూడా ఒక వినికిడి ఉన్నదన్నమాట అటువైపు గిరిజన ప్రాంతం వారు. ఇకపోతే మన భారతదేశంలో ఉన్నటువంటి బెనారస్ పట్టణంలో ఒక బావి ఉన్నదట. ఆ బావి కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈ బావి యొక్క అడుగు భాగము నుండి పాతాళ నాగానికి, నాగలోకానికి కూడా దారి ఉందని పూర్వీకుల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇకపోతే ఇక ఎన్నో విశేషాలు ఈ పాతాళ లోకంలో నివసించే నాగుల నివాసాల గురించి తెలుసుకుంటూ లావోస్ నది అనేటువంటి దేశం ఉన్న మెకాంగా నది యొక్క అడుగు భాగంలో 30 నుండి 70 అడుగుల మహాదేవత సర్పాలు నివసిస్తాయని, అందుకే ఆ నది గుండా ఎవరు ప్రయాణించడమని కూడా అక్కడి ప్రజలు ద్వారా మనకు తెలుస్తున్నది. ఇకపోతే విష్ణు పురాణం ప్రకారం ఒకనొకసారి నారదుడిని పిలిచి మహావిష్ణు నీవు పాతాళ లోకాన్ని దర్శించిరా అని చెప్పాడట. అప్పుడు నారదుడు తాను చూసినటువంటి పాతాళ లోక వర్ణనను గురించి సూక్ష్మంగా ఇలా చెప్తున్నాడు. ఆ పాతాళ లోకం దివ్యంగా ప్రకాశంగా మెరుస్తూ ఆభరణాలు, రత్నాలు, అందమైన వనములు, ఆహ్లాదకరమైన మడుగులు, మిక్కిలి ఆహ్లాదపరిచేటువంటి సువాసనలు, మధురమైన గానామృతములు యొక్క సమూహాలతో పాతాళ లోకం ఎంతో అందంగా ఉన్నదని నారదుడు విష్ణు పురాణంలో మహావిష్ణువుకు చెప్పినట్లుగా ఒక కథనం ద్వారా తెలుస్తుంది. అలాగే పాతాళ లోకంలో ఉండేటువంటి నేల తెలుపు, నలుపు, పసుపు, బంగారు రంగు, నీలి రంగులతో కూడా కలదని
నారదుడు వర్ణించాడు. పాతాళ లోకం భూమిపై నుండి 70,000 యోజనముల లోతు ఉన్నదని ఆ విష్ణు పురాణం ద్వారా మనకు తెలుస్తున్నది. అలాగే ఇకపోతే ముఖ్యమైన విషయం, భూమి నుండి ఉన్నటువంటి క్రింది భాగంలో ఉన్న 7 లోకాలు అన్నాం కదా, ఆ 7 లోకాలు అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలని, ఈ 7 లోకాలు ఉన్నాయి కాబట్టి ఈ 7 లోకాల వర్ణన గురించి కూడా సూక్ష్మంగా మనం ఇలా చెప్పుకుంటాం. ఈ 7 లోకాల యొక్క విశేషాలు, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు అనేటువంటివన్నీ కూడా, ఈ లోకాలన్నిటికీ కూడా నాగులు మరియు రాక్షసులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. మనం అనుకున్నట్లుగానే భూమికి కింది భాగంలో 7 ఉన్నాయి, భూమి నుంచి పైభాగంలో 7 ఉన్నాయని మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ భూమికి కింది భాగంలో ఉన్నటువంటి ఈ 7 లోకాలలో 7 అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాల వర్ణన కూడా సూక్ష్మంగా మనం ఈ అధ్యాయంలో ఇలా సూక్ష్మీకరించుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందని విశ్వపురాణం మనకు చెప్పిందయ్యా అంటే, ఒక్కొక్క నగరము కూడా 10,000 యోజనాల దూరం ఉంటుందట. చూసారా, ఈ యొక్క వెన్నీ కూడా చూస్తుంటే ఆనాడు వేదవ్యాసుడు ఎంత భవిష్యత్ జ్ఞానిగా సూక్ష్మంగా రాబోయే విశేషాలన్నింటినీ కూడా మనకు తెలియజెప్పిన వాడుగా అన్నట్టుగా ఎంతో గొప్పగా తాను 18 పురాణాలు తాను రచించినటువంటి ద్వాపర యుగంలో తాను రచించినటువంటి అటు భారతం అయితేనేమి, ఇటు భాగవతం అయితేనేమి, ఇటు 18 పురాణాలు అయితేనేమి, ఆ వేదవ్యాసుడు అలాగే వేదములను విభజించిన వాడుగా వేదవ్యాసుడు ఎంతటి గొప్పటి విష్ణు విష్ణు వషత్కారో భూత భవ్య భవప్రభు వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసమైనట్లుగా అటువంటి వ్యాసుడు విష్ణు స్వరూపంగా మనకు అందించినట్లుగా కూడా సూక్ష్మంగా ఈ విష్ణు పురాణం ద్వారా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క 7 లోకాల విషయాలు సూక్ష్మంగా మనం ఇలా చెప్పుకుంటాం. అందులో మొదటి లోకం అతల. ఈ లోకమును మయ అనేటువంటి రాక్షసుడికి జన్మించినటువంటి బాల పరిపాలిస్తున్నాడు. ఈ బాల ఎన్నో అపూర్వమైనటువంటి శక్తులు కలవాడుగా మనకు వేదవ్యాసుడు విరచించినటువంటి భాగవత పురాణం ద్వారా తెలుస్తుందన్నమాట. ఒకసారి ఈ భాగవత పురాణం ద్వారా మనకి తెలిసిందంటే, ఏదైనా సరే మన హైందవ సంస్కృతి అంతా కూడా ఇటు ఇతిహాసాల ద్వారా కానీ అటు పురాణాల ద్వారా కానీ అటు వేదాల సంస్కృతిలో మనకు అన్నీ కూడా తెలుస్తున్నాయి కాబట్టి పూర్వకాలపు ఋషులు మనకు అందించినటువంటి గొప్ప జ్ఞాన సంపదే మన భారతమని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా పుణ్యమైన దేశంగా అటు ఉత్తర దేశం దేవభూమిగా ఇటు దక్షిణ దేశం కర్మభూమిగా చెప్పబడుతూ హైందవ ధర్మశాస్త్రం వేణాల కొనేల బోట్లకు నాటి ఋషులే మనకు ఆదర్శ సూచకమైనటువంటి విషయాలు అందించడానికి మన భారత భూమి ఎంత పుణ్యమైనదో, మన భారత గంగేచ యమునైచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధంగురు అన్నట్లు పుణ్యమైన నదులు కలిగిన మన భారతవని ఎంతటి విశిష్టమైనదో అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. కాబట్టి ఇటువంటి లోకాలలో అతల లోకం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ భాగవత పురాణం ప్రకారం ఈ మయార్ అనే రాక్షసుడికి జన్మించిన బాల ఒకసారి ఆవలించినప్పుడు 3 రకములైన స్త్రీలను అతడు సృష్టించాడట. వారి పేరు స్వైరిణి, కామిని, పుంసలి అని 3 రకముల స్త్రీ జాతిని ఆ బాల సృష్టించాడట. స్వైరిణి జాతికి చెందిన స్త్రీలు తమ జాతికి చెందిన పురుషులను వివాహం ఆడతారట. కామిని జాతికి చెందిన స్త్రీలు తమ జాతికి చెందిన పురుషులను వివాహం ఆడతారు. పుంసలి జాతి స్త్రీలు మాత్రం తమ జీవిత భాగస్వాములను నిత్యము మార్చుకుంటూ ఉంటారట. వీరి లోకానికి వచ్చినటువంటి పురుష జాతి అతిథులకు ఒక మత్తు పదార్థం లాంటి పానకం తాగిన వెంటనే వారికి ఎనలేని
శృంగార సామర్థ్యం శక్తి పెరుగుతాయట. ఇక ఆ స్త్రీలు అతని లోకానికి వచ్చిన పురుష జాతి అతిథులకు శృంగార సుఖమిచ్చి ఆ అతిథికి 10,000 ఏనుగుల బలం వచ్చినట్లుగా భ్రాంతి చెందించి సావును కూర్చిన భయం కూడా పోగొడతారట. ఇది అతల లోకంలో ఉండే విశేషాలు మనం చెప్పుకున్నాం. ఇక రెండవది, ఈ 7 లోకాల్లో మనం చెప్పుకునే విషయంలో వితల లోకం. ఈ లోకమును మహాశివుని అవతారమైనటువంటి హరభవునిచే పాలింపబడిందట, పాలింపబడుచున్నది. ఈ లోకమును గణములు, పిశాచులు, బంగారు గనులకు సూత్రధారులైన మరుగుజ్జులు భటులుగా ఉంటారు. ఈ లోకంలో హరభవ తన భార్య అయినటువంటి భవానితో శృంగార చర్యల్లో పాల్గొంటాడు. చూసుకుని సూక్ష్మంగా ఈ పురాణాల ద్వారా మనకి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయో చూడండి. ఈ విష్ణు పురాణం ద్వారా ఇటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఈ శృంగార చర్యల నుండి వచ్చిన శృంగార ద్రవములు నది వలె ప్రవహిస్తూ ఉంటాయట. ఆ నది పేరే హతకి అనేది మనం ఈ రెండవ లోకమైనటువంటి వితల గురించి తెలుసుకున్నాం. ఇక మూడవ లోకం సుతల అనేటువంటి లోకం. ఈ లోకమును రాక్షస చక్రవర్తి అయినటువంటి బలి పరిపాలిస్తుంటాడు. ఈ లోకమును విశ్వకర్త తన వాస్తుశాస్త్ర పాండిత్యంతో నిర్మించాడట. ముల్లోకములను జయించినటువంటి బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి సుతల లోకాన్ని తొక్కేశాడట. బలి చక్రవర్తిని, ముల్లోకాలను జయించిన ఈ బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చి సుతల లోకానికి తొక్కివేశాడట. అయితే వామనుని రూపములో విష్ణుమూర్తిని కోరినవన్నీ బలి చక్రవర్తి ఇచ్చినందుకు మెచ్చిన విష్ణుమూర్తి స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని కంటే బలి చక్రవర్తిని భాగ్యవంతుని చేశాడట. సుతల లోకానికి వచ్చిన బలి చక్రవర్తి విష్ణుమూర్తిని గూర్చి తపస్సు మాత్రం విడవకుండా చేయడం వలన ఆ తపస్సుకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి తానే సుతల లోకంలో ఉన్న బలి చక్రవర్తి యొక్క రాజభవనమునకు కాపలాదారుగా కూడా ఉంటానని వరం ఇచ్చాడట. ఇది సూక్ష్మంగా మనం ఈ సుతల లోకం గురించి తెలుసుకున్నాం. ఇక నాలుగవది తలాతల లోకం. ఈ లోకమును వాస్తుశిల్పి అయినటువంటి రాక్షసుడు మయుడు పాలిస్తున్నాడు. త్రిపురాంతకుడైనటువంటి శివుడు మయుడు నిర్మించిన 3 నగరములను ధ్వంసం చేశాడు. అయితే మయుని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి మహాశివుడు మయునికి ఈ తలాతల లోకమును ప్రసాదించి తనను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని వరం ఇచ్చాడు. చూసారా, దేవతలకు ఆనందం అయితే ఎంతైనా, విష్ణువేమో ఆ యొక్క సుతల లోకములో బలి చక్రవర్తికి వరం ఇచ్చి ఆ నగరానికి కాపలాదారుడుగా ఉంటాడన్నాడు. ఇక నాలుగవదైనటువంటి తలాతల లోకంలో మయుడు యొక్క తపస్సుకు మెచ్చి ఈ తలాతల లోకమున తాను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడని వరం ఇచ్చాడట. ఇక ఐదవది మహాతల లోకం. వరుసగా మనం 7 లోకాల గురించి చెప్పుకుంటున్నాం సూక్ష్మంగా. ఇవన్నీ కూడా మనకు విష్ణు పురాణం ద్వారా తెలుస్తున్నట్లుగా తెలుస్తున్నది. మహాతల లోకం ముక్కోపి అయిన క్రోధవశచే పాలింపబడుతున్నది. ఈ లోకం కశ్యప ప్రజాపతి భార్య అయిన కద్రువ కుమారులలో కహక, తక్షక, కాళీయ, సుసేన అనేటువంటి మహాపురుషులు తమ కుటుంబంతో కలిసి ఈ మహాతల లోకములో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారట. కానీ ఈ సర్పాలు గరుత్మంతుడి వలన మాత్రం నిత్యము భయపడుతూనే ఉంటుంది. గరుత్మంతుడు విరోధి కాబట్టి ఆ యొక్క కద్రువ వింతల కథలో మనకు తెలిసిన ఇతివృత్తం ఇది. ఈ మహాతల లోకంలో ఎక్కువ పడగల గల సర్పాలు వేల సంఖ్యలో ఉంటాయి. ఇక ఆరవది రసాతల లోకం. ఈ లోకంలో దైత్యులు, రాక్షసులు జీవిస్తారు. వీరు ఎంతో శక్తివంతులు కాకపోతే వీరు ఎంతో కఠినంగా ఉంటారు. వీరు దేవతలకు శాశ్వత శత్రువులుగా ఉంటారు ఈ రసాతలంలో ఈ దైత్యులు. అందువలన ఆ రాక్షసులు, దైత్యులు వీరిద్దరూ సర్పాలలాగా రంధ్రములలో జీవిస్తారు. ఇక చివరిది 7వదే మనం తెలుసుకున్నటువంటి పాతాళ లోకం. దీనినే నాగలోకం అంటాం. ఈ నాగలోకముని
వాసుకి అనే మహాసర్పం పరిపాలిస్తుంది. ఇక్కడ ఎక్కువ పడగలు గల నాగసర్పములు అధికమైన సంఖ్యలో ఉంటాయి. ప్రతి సర్పము యొక్క పడగ పైన ఒక రత్నం ఉంటుందట. ఆ రత్నమని నాగమణి అని పిలుస్తారు. ఈ లోకములో ఉన్న ప్రతి సర్పములకు గల నాగమణుల వలననే కాంతి అనేది అక్కడ ఉంటుందట. చాలా కాంతివంతమైంది. ఈ పాతాళ లోకములో వృద్ధాప్యం ఉండదని, రోగములు కలగవని కూడా మనకు భాగవత పురాణం చెప్తుందన్నమాట. అలాగే త్రేతాయుగములో మనకు తెలిసినటువంటి రామాయణ గాథలో కూడా రామరావణ యుద్ధం జరిగే సందర్భంలో రావణుని యొక్క సోదరుడైనటువంటి మయిరావణుడు రామ లక్ష్మణులను అపహరించి ఒక సొరంగ మార్గం ద్వారా పాతాళ లోకానికి తీసుకువెళ్ళాడట. అది తెలుసుకున్న హనుమంతుడు కూడా అదే సొరంగం ద్వారా పాతాళ లోకానికి వెళ్ళాడట. అంటే భారతదేశం యొక్క క్రింది భాగములో నిలువుగా ఒక సొరంగం ద్వారా పాతాళ లోకమును కూడా చేరుకోవచ్చు అన్నటువంటిది మనకు రామాయణం ద్వారా కూడా ఇంచుకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తున్నాయంటే ఇతిహాసాల వలన, పురాణాల వలన కూడా ఈ నాగదేవతల యొక్క గొప్పతనం ఉన్నటువంటిది ఎన్నో విధమైనటువంటి గ్రంథాలు మహిమాన్వితంగా మనకు పురాణాలు కానీ రామాయణం కానీ మహాభారతం కానీ పాతాళ లోకములో నాగులు నివసిస్తాయని ఇతర ఐతిహ్యం మనకు తెలపడం వల్ల ఈ పాతాళ లోకములో నివసించే ఈ యొక్క నాగుల నివాసాలను గురించి మనకు విష్ణు పురాణం ద్వారా చాలా విషయాలు మనకు తెలిసినట్లుగా, అలాగే రామాయణ గాథలో కొంత తెలిసినట్లుగా, భాగవత పురాణం ద్వారా కూడా తెలిసినట్లుగా మనం ఎన్నో విషయాలు ఈరోజు ఈ ఆరో భాగంలో ఈ శ్రీ నాగశక్తుల మహిమలు, శ్రీ నాగశక్తి మహిమలు అనే ఇతివృత్తంలో ఇటువంటి శీర్షికలో అత్యద్భుతమైన విషయాలను ప్రత్యేకించి ఈ నాగశక్తి పూజా విధానాలు కూడా వాటి దోషాల వివరాలన్నీ కూడా అంచెలంచెలుగా చెప్పుకుంటూ ఆ నాగదేవతల ఆశీర్వాదంతో మనం ఎన్నో కూడా ఇక ముందు కూడా కొన్ని విశేషాలు తెలుసుకుంటామని చెప్తూ ఈ యొక్క ఏ ఆరవ భాగాన్ని ఇంతటితో ముగిస్తూ రాబోయే ఏడవ భాగములో కొన్ని కొన్ని విశేషాలు, పాముల పుట్టలు, వాస్తు దోషాలు అనే ఇతివృత్తంలో మరికొన్ని విశేషాలు రాబోయే అధ్యాయంలో తెలుసుకుంటాం. స్వస్తి.